కేహెచ్డి న్యూస్కు స్వాగతం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం ప్రాజెక్టులోకి రెండు లక్షల నలభై ఏడు వేల పిల్లలను వదిలిన ఉస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ టిఆర్ఎస్ ప్రభుత్వం మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తుందని ఉస్నాబాద్ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ అన్నారు బుధవారం కోహెడ మండలంలోని శనిగరం ప్రాజెక్టులోకి రుజపిల్లల్ని వదిలారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసినందున సాగునీటి వనరులు జలకర సంతరించాయన్నారు మత్స్య పరిశ్రమపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని తెలంగాణలో పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రోత్సాహం కలిగిస్తుందని పేర్కొన్నారు మత్స్యకార కుటుంబాలు ఆర్థిక స్వాలంబన సాధించాలని గతంలో మత్స్య పరిశ్రమకు కేరా ఆఫ్ అడ్రస్గా ఆంధ్ర ప్రాంతమే ఉండేదని కానీ నేడు పరిశ్రమ తెలంగాణలో అన్ని గ్రామ ప్రాంతాల్లో విస్తరిస్తుందని అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలుగుతుందని గుర్తు చేశారు మత్స్య సహకార సంఘాలకు భవనాల నిర్మాణం కోసం నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తుందని అలాగే వారికి మార్కెటింగ్ చేసుకునేందుకు కావాల్సిన పరికరాలు వాహనాలు కూడా పంపిణీ చేస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్యామల మధుసూదన్ రావు స్థానిక సర్పంచ్ స్థానిక ఎంపీటీసీ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మరియు వివిధ గ్రామాల సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు మత్స్య శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ందరూ కూడా మంచి ఆర్థికంగా ఎదగాలని చెప్పి ప్రభుత్వం చేయతం ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాలను చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు